పశువులలో చాప కింద నీరులా విస్తరిస్తున్న లంపీ స్కిన్ వ్యాధి కట్టడిపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పశు రవాణాపై నిఘా ఏర్పాటు చేసింది. ఈ మేరకు కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి శివారులో తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పశు సంవర్ధక, పోలీసు, రవాణా శాఖ అధికారులను తనిఖీ బృందంగా నియమించారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యాధి బారిన పడిన పశువులు రాష్ట్రంలో ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 65వ నంబర్ జాతీయ రహదారిపై అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.